హాయ్ అండి, నా పేరు ఉషా. వెల్కమ్ టు మై ఛానల్ ఉషారవి. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే పిచ్చావరంలో ఉన్నాము. పిచ్చావరం అనేది మనకి సెకండ్ లార్జెస్ట్ మాన్గ్రూవ్ ఫారెస్ట్ అన్నమాట. అది ఒక ఫారెస్ట్లో మనకి రాపలు పట్టుకెళ్ళి అంతా చూపిస్తారు. ఇది పాండిచేరి నుంచి మనకి పిచ్చావరం రావాలంటే 78 కిలోమీటర్స్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. మన టికెట్స్ తీసుకోవాలి, దానికంటే ముందు బోటింగ్ టికెట్స్ తీసుకోవాలి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ బోటింగ్ చేయాలంటే మనకి ఒక 2 వెరైటీ ఆఫ్ బోట్స్ ఇస్తారన్నమాట. ఒకటి రోయింగ్ బోట్, అంటే మనం స్లోగా వెళ్ళే బోట్ అన్నమాట, రోయింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకోటి మోటార్ బోట్ అన్నమాట. మోటార్ బోట్ టికెట్ కావాలనుకుంటే ఈ కౌంటర్కి రావాలి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలన్నమాట. రోయింగ్ బోట్ అనేది కౌంటర్ వేరేగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు బోట్ రైడ్ చేద్దామని వచ్చాం కదా, టికెట్స్ తీసుకోబోతున్నాము. ఒకసారి టికెట్స్ రేట్స్ కనుక్కుందాం. బోట్స్ రేట్స్ క్యా ఇదర్? బోట్ రేట్ రేట్ మోటార్ బోట్ 1800 800 8 పీపుల్ 8 పీపుల్ మోటార్ బోట్. అచ్చా, రో బోట్ 4 పీపుల్ 6 పీపుల్ 4 పీపుల్ 400 4 పీపుల్ 600 9 o'clock ఓపెన్, మార్నింగ్ 9 o'clock, ఈవినింగ్ 5 o'clock క్లోజ్. ఈవినింగ్ 5 o'clock క్లోజ్. ఆల్ సేమ్ డే సార్ టైమింగ్? టైం సేమ్ డే, సేమ్ టైమ్. విన్నారు కదా బోట్ రేట్స్ అవన్నీ కూడాను. ఇప్పుడు మన కౌంటర్లో నించున్నాము బోట్ రైడ్ కోసం అని. అందరూ అదే అన్నమాట, టైం చూసుకొని రావాలి, వస్తే మంచిగా లోపల పట్టుకెళ్తారన్నమాట. చూస్తున్నారు కదా ఈ బోర్డు మీద అంత రేట్స్, మనకి ఎంత టైంలో పట్టుకెళ్తారు అన్ని క్లియర్గా రాసి ఉంది ఇక్కడ. ఇదే కౌంటర్ అన్నమాట. ఇప్పుడు మనం టికెట్స్ తీసుకున్నాము, ఇప్పుడు మన బోర్డు వస్తుంది, మనం వెళ్ళి చూద్దాం. ఇక్కడ సపరేట్గా టికెట్స్ కాకుండా ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం కదా, అందుకని సపరేట్గా పర్ పర్సన్ 10 రూపీస్ అన్నమాట టికెట్ తీసుకోవాలి. ఇది కౌంటర్, ఇక్కడ ఇస్తారు మనకి. ఇప్పుడు ఎంటర్ అవ్వాలన్నమాట బోట్లోకి. ఆపకా నామ్ క్యా హై? జయరామ్. జయరామ్, ఇతనే మన బోట్. ఇప్పుడు రోబోట్లో ఎక్కాం కదా, ఇతనే మనకి ఇప్పుడు రోబోట్ చేస్తాడన్నమాట. ఇదంతా కూడా బ్యాక్ వాటర్స్ అన్నమాట, సాల్ట్ సాల్ట్గా ఉన్నాయి. మనం తులుతుంది వాటర్ అనేది కొంచెం నోట్లోనే ఆటోమేటిక్ సాల్ట్ ఉంది. చాలా బాగుంది, మంచి గాలి వస్తుంది అనుకోండి. అందరూ కూడా అందరూ రోబోట్స్. రోబోట్స్ అవి ఎంచుకోవడం వల్ల కొంచెం స్లోగా ఎంజాయ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అదే మోటార్ బోట్ అయితే ఫాస్ట్గా తెచ్చేస్తారు కదా. ఇంకా మన ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వలేదు, అక్కడ ఉంటాయన్నమాట మ్యాంగ్రోవ్స్. మ్యాంగ్రోవ్స్లోని వరల్డ్ లార్జెస్ట్ సెకండ్ అన్నమాట ఇది. అది ఫస్ట్ ఏమో మనకి వెస్ట్ బెంగాల్ సుందర్బన్స్ కదా, అందులో మ్యాంగ్రోవ్స్ ఫస్ట్ అన్నమాట. ఇదంతా కూడా ఒక డ్యామ్ ఉంటుందంట, డ్యామ్లో వాటర్ కలుస్తుంది. ఇదంతా కూడా 3000 హెక్టర్స్ అంట మొత్తం. చూడండి ఎంత అందంగా ఉందో, అసలు దగ్గర నుంచి వెళ్తున్నాం మనం. సూపర్. మ్యాంగ్రోవ్స్ అంటే అదే అన్నమాట, నీటిలో ఉంటాయి కదా అవి. చూడండి దాన్ని రూట్స్ చూడండి ఎలా ఉన్నాయో.
అంత వాటర్లో. డీప్ కిట్నా ఏ డీప్? డీప్ ఓన్లీ 2 feet డెప్త్. 2 feet దట్స్ ఇట్ 3 feet. బోట్స్ అదే 53 బోట్ ఆల్ ఫిషర్మెన్స్. సో 1 కిలోమీటర్ ఏరియా. అందరూ ఫ్యామిలీస్తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తున్నారా ఎంత బాగుందో ఈ జర్నీ వెళ్ళాడదన్నమాట. బాయ్ బాయ్. లోపల మనకి ఫాక్స్ ఉంటాయంట అక్కడక్కడ. అసలు ఇందులో ఫాక్సెస్ ఎక్కడ మరి కనిపించట్లేదు కానీ మరి ఎక్కడ ఉంటాయంట లోన. బాగా దగ్గరగా ఉన్నాయి మ్యాంగ్రోవ్స్ అన్నీ కూడా. అసలు ఇంత ఎండ కాస్తున్నా సరే వాటర్లో వెళ్తున్నాము కదా చాలా బాగుంది. అసలు ఎలా ఉంది సూర్య? సూపర్. ఫుల్ ఎంజాయా? చేతిలో వాటర్ పెట్టి ఆడుతున్నాడు సూర్య. ఆటోమేటిక్గా మనం చేతులు పెట్టేస్తాము అంత అంటే వాటర్ వాటరీగా ఉంది కదా అంతా. కౌంటర్ టికెట్ లిమిట్ మార్క్ చూస్తున్నారా? ఆర్ఎల్ 2 అని కనిపిస్తుంది చెక్కి చెట్టు మీద. 1 కిలోమీటర్ బాస్. 1 కిలోమీటర్ అని అర్థం అన్నమాట ఇక్కడతో అయిపోయిందని. ఇక్కడికి వస్తే అసలు సమ్మర్ సీజన్ అనేది తెలియట్లేదు. అంత బుషీగా ఉన్నాయి కదా బాగున్నాయి చాలా. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట అంతా కూడా. ఇది మన మ్యాంగ్రోవ్స్ అనేది ఎక్కడ దొరకవు కాబట్టి వాటర్లో అలా వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ఉండాలి అనిపిస్తుంది అన్నమాట అంత బాగుంటుంది ఈ జర్నీ. కలర్ కలర్ బాల్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా అవంతా కూడా ఫిష్ నెట్ అన్నమాట. ఫిషెస్ కోసం నెట్ వేశారు అదంతా బాల్స్. చివన బాల్స్ ఉంటాయి కదా నెట్కి అది. ఫిషెస్ కూడా మంచి మంచివి దొరుకుతాయంట. పెద్ద పెద్ద పీతలు అవి దొరుకుతాయంట. నేను కూడా దారిలో వస్తున్నప్పుడు నేను కూడా చూశాను చేపల వాళ్ళందరూ కూడా బాగా ఫిషెస్ రొయ్యలు పీతలు అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ దారిలో మన పిచ్చావరంలో ఎంటర్ అయిన తర్వాత మనకు దారిలో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వేసుకొని వస్తున్నాడు కదా ఆయన ఫిషర్మ్యాన్ అన్నమాట. ఫిషెస్ పడ్డానికి వస్తున్నాడు. పిచ్చావరం
అంతా కూడా వ్యూ పాయింట్ చూడాలనుకుంటే ఇక్కడ మనం ఎక్కాలన్నమాట. మెట్లు కనిపిస్తున్నాయి కదా, పైకి ఎక్కితే మనం వ్యూ పాయింట్ చూడొచ్చు అన్నమాట. దీనికోసం టికెట్ 5 రూపీస్ పర్ పర్సన్. మేకెళ్ళి చూద్దాం, చాలా అప్లో ఉంది. ఇప్పుడు టికెట్ తీసుకొని పైకి ఎక్కుతున్నాము వ్యూ పాయింట్ చూడడానికి. చాలా ఎత్తులో ఉంటుంది అనుకుంటాను ఇది, అందుకే పెట్టారు వ్యూ పాయింట్ అనుకుని. కనిపిస్తుంది కదా మనకి సీ, అది ఆ సీ వాటర్ అంతా కూడా మనకి ఇక్కడ బ్యాక్ వాటర్స్ కింద కలుస్తుంది అన్నమాట. ఇది ఇందులో కలిసి అందుకే బ్యాక్ వాటర్స్ అంటారు. ఇది బాగుందో, పిచ్చావరం మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ అన్నమాట. చాలా చాలా బాగుంది. పాండిచేరి వచ్చినప్పుడు కంపల్సరీ అందరూ రావాల్సిన ప్లేస్ అన్నమాట. మనకి చాలా చెట్లలోంచి మధ్యలో పట్టుకెళ్ళడం, అంతా చూపించడం చాలా బాగుంది. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకుండా చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే బ్లాగ్స్ అన్నీ కూడా నీకు నోటిఫికేషన్స్ వస్తే వెంటనే మీరు చూసేయచ్చు. ఓకేనా? అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్.